అథ్లెటిక్స్ మహిళా కోచ్ ని లైంగికంగా వేధించిన కేసులో హర్యానా క్రీడా శాఖ మంత్రి భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ అడ్డంగా బుక్కయ్యారు తన నివాసంలో మహిళా కోచ్ ని లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు రావడంతో సందీప్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు అయితే తనపై కుట్ర చేశారని ఎవరినీ వేధించలేదని అంటున్నారు సందీప్ సింగ్ హర్యానాకు చెందిన మహిళా జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఫిర్యాదును స్వీకరించిన చండీగఢ్ పోలీసులు సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు ఇక సందీప్ సింగ్ ఒలింపియన్ అలానే భారత జాతీయ హాకీ జట్టు మాజీ కెప్టెన్ రెండు వేల పంతొమ్మిదిలో కురుక్షేత్రలోని పెహోవా నుండి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం హర్యానా క్రీడా శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు అయితే సందీప్ సింగ్పై మహిళా జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు తాను చెప్పినట్టు నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వేధించినట్టు తెలిపారు చండీగఢ్లోని సందీప్ సింగ్ అధికారిక నివాసానికి వెళ్లిన సమయంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా కోచ్ ఆరోపించారు అయితే మహిళా కోచ్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని అంటున్నారు సందీప్ సింగ్ నైతిక విలువలతో పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి అన్నాడు ఇక బాధిత మహిళ సెప్టెంబర్ లో జూనియర్ కోచ్ గా రిక్రూట్ అయ్యారు రియో ఒలింపిక్స్ లో పాల్గొన్న మహిళను ప్రభుత్వ అత్యుత్తమ స్పోర్ట్స్ పర్సన్ పతకం కింద నియమించారు आप सबको पता है कि एक माहौल क्रिएट किया गया है मेरी छवि को खराब करने के लिए और एक खेल विभाग के जूनियर कोच ने जो एलिगेशंस uh, गलत फॉल्स एलिगेशंस लगाए हैं उसकी मैं चाहूँगा कि अच्छे से जांच हो जांच चल भी रही है और जब भी उसकी रिपोर्ट आती है उस रिपोर्ट के बाद एक नैतिकता के कारण एक इंसानियत के कारण मैं अपना खेल विभाग जो है माननीय मुख्यमंत्री जी को सौंपता हूँ और जो भी रिपोर्ट आए जो भी दूध का दूध और पानी का पानी आए निकल कर जब बाहर आए तो उसके बाद फिर माननीय मुख्यमंत्री जी